హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో. డాక్టర్ ఎం సంజయ్ కుమార్, ఎమ్మెల్యే జగిత్యాల అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల పాస్ట్ ప్రెసిడెంట్, హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ ద సర్వీసెస్ రెండర్డ్ బై రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి. ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్ టు ద హ్యుమానిటీ ఇన్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఐ కంగ్రాచులేట్ ద రోటరీ క్లబ్ ఆఫ్ రోటరీ క్లబ్ అండ్ మెనీ థ్యాంక్స్ టు ద డోనార్స్, ఎస్పెషల్లీ మిస్టర్ రాజు. ప్రారంభించుకోవడం జరిగింది. మరి గతంలో కూడా రోటరీ క్లబ్ పక్షాన జగిత్యాల, రాయికల్, ధర్మపురి, మల్యాల్, కుడిమ్యాల్ చాలా గ్రామాల్లో క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఏంటంటే మ్యామోగ్రఫీ అండ్ ప్యాప్స్మియర్ రెండు టెస్టులు మాకు రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి మహారాష్ట్ర నుండి అక్కడి క్లబ్ వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి ఒక మొబైల్ వెహికల్ రావడం జరిగింది. ఆ మొబైల్ వెహికల్లోనే అంత ఎక్విప్మెంట్ ఉంటుంది, అందులోనే ఈ టెస్టులు. ఇది ఓన్లీ ఉచితంగా నిర్వహించేది ఓన్లీ మహిళలకే మ్యామోగ్రఫీ అండ్ ప్యాప్స్మియర్. అయినాక దీని రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మన అందరు తెలుసు క్యాన్సర్ చాలా ఈజీ, గత కొన్ని సంవత్సరాల నుండి వివిధ కారణాల వలన మన జీవన శైలి అనుకోండి, మన ఆరోగ్యంలో మనం తీసుకునే జాగ్రత్తల వల్ల అనుకోండి, మన తినే ఆహారంలో అనుకోండి, విత్ ఆల్ లివింగ్ స్టైల్, లైఫ్ స్టైల్, ఫుడ్ స్టైల్లో క్యాన్సర్ చాలా వస్తుంది. మరి రీసెంట్ స్టడీస్లో మరి మ్యామోగ్రఫీ ప్యాప్స్మియర్ వలన ఎవ్రీ ఇయర్ 100,000+ మంది మహిళలు చనిపోవడం కూడా జరుగుతుంది. మరి ఇదేంటంటే ఈ టెస్ట్ ఇప్పుడు ప్రాథమిక దశలో పరీక్షించుకొని ఏమైనా ఫైండింగ్స్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటే వారందరికీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్యాంప్ నిర్వహించడానికి మేము రోటరీ క్లబ్ పక్షాన ప్లాన్ చేసి ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. మరి లాస్ట్ 2 డేస్ నుండి మరి ఎలక్ట్రానిక్ మీడియాలో మా రోటరీ మెంబర్ డాక్టర్ పద్మిని గారు కూడా ఈ పరీక్ష గురించి, టెస్ట్ గురించి అందరు మహిళలకు అవగాహన ఒక ముఖ్యాతిథి, గౌరవ శాసన సభ్యులు, అదేవిధంగా మరి రీసెంట్లీ అవర్ రోటరీ ప్రెసిడెంట్ ఐ గాట్ ఎలెక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే, వి కంగ్రాచులేట్ హిమ్ ఆన్ దిస్ అకేషన్.
మరి వారిని కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేశానంటే మన కొన్ని స్టేట్స్లో ప్లాస్టిక్ బ్యాన్ చేయడం జరిగింది. మరి వారు కూడా అసెంబ్లీలో ఇటువంటి ఇష్యూస్ డిస్కస్ చేసి మన తెలంగాణలో కూడా ప్లాస్టిక్ సంపూర్ణంగా నిషేధిస్తే భవిష్యత్తులో మనందరి ఆరోగ్యాలు పరిరక్షించే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు క్యాంపు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ముగిస్తున్నాను. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ తరఫున ఎన్సిడి ప్రోగ్రామ్ కింద మేము ఆల్రెడీ రన్ అవుతుంది మా ఎన్సిడి ప్రోగ్రామ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కింద. దాంట్లో 5 డిసీజెస్ మేము డిటెక్ట్ చేస్తాము. హైపర్ టెన్షన్, డయాబెటిక్, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి, ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వన్ మామోగ్రఫీ కొరకు మరియు పాప్స్ మీద కొరకు చాలామంది వస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది బ్రెస్ట్లో ఎవరికైనా ఆడవాళ్ళ లోపల బ్రెస్ట్ లోపల గడ్డలు అటువంటి ఏమైనా ఉంటే వాళ్ళందరూ కంపల్సరీ మ్యామోగ్రఫీ చేయించుకోండి. వైట్ టీచర్స్ కూడా ఉంటే చేయించుకోండి. ప్లస్ కాబట్టి ఇది బయట మనం చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మ్యామోగ్రఫీ మినిమం 2000 రూపీస్ ఉంటుంది బయట మనం చేయించాలంటే. ఈ ప్యాప్స్ మీద కూడా 1000 రూపీస్ వరకు ఉండొచ్చు. కాబట్టి ఇది పేదవాళ్ళకు ఇది చాలా హెల్ప్ఫుల్. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాయి. కనుక మా గవర్నమెంట్ తరఫున కూడా మనం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఆధ్వర్యంలో బ్రెస్ట్, ఓరల్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ కూడా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ స్క్రీనింగ్ టెస్ట్ మనకు రొమ్ము గడ్డలు ఉన్నవారికి మ్యామోగ్రఫీ బయట చేయించుకుంటే దాదాపు 2500 నుండి 3000 ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పాప్స్మీర్ టెస్ట్ కూడా 1000-1500 ఛార్జ్ చేయడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని మహిళలు 40 ఇయర్స్ ఎబో ఉన్నవారు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా మేము కూడా ఇప్పటికీ ఎంతో మంది క్యాన్సర్ డిటెక్ట్ చేసి గవర్నమెంట్ కరీంనగర్ సుస్థిర హాస్పిటల్ కానీ హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది క్యాన్సర్ డిటెక్షన్, ఎర్లీ డిటెక్షన్ ఇస్ బెటర్. ఇప్పుడు క్యాన్సర్ డాక్టర్ గారికి వెళ్ళే ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోతుంది. తొందరగా ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే అంత మంచి క్యూర్ ఉంటుంది. అది కొన్ని క్యాన్సర్స్ ప్రివెంట్ చేయవచ్చు. ఇప్పుడు సిగరెట్లు తాకపోతే ఊపిరితిత్తులు క్యాన్సర్ రాకుండా కావచ్చు. అది పొగాకు గొట్టుకాయ వేసుకుంటే థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, అది కూడా నివారించవచ్చు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ తొందరగా డయాగ్నోస్ చేస్తే క్యూర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు అందుకోసం తొందరగా ఎర్లీ డిటెక్షన్ ఇస్ ఇండియా లోపల దాదాపు 20 కోట్ల 2 మిలియన్ పీపుల్ 20 లాక్స్ పీపుల్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. కానీ ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ గారి వరకు ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోతుంది. అది అందుకోసం ఎర్లీ డిటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఏమన్నా చేంజెస్ ఉంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెమోగ్రఫీ చేయించుకోవాలి. మెమోగ్రఫీ 40 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి, అది రికమెండేషన్. అట్లాగనే ప్యాప్ స్మీర్ కూడా ఎవ్రీ 3 ఇయర్స్ చేసుకోవాలి. ఈ గుట్కాను నిషేధించాలి. ఈ పిల్లలందరికీ స్మోకింగ్ గురించి చెప్పాలి. స్మోకింగ్తో ఎంత హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, క్యాన్సర్ రావచ్చు, తర్వాత లంగ్స్ ఊపిరితిత్తులు చెడిపోతాయి, తర్వాత నడిచినందుకు కూడా దమ్ము ఉండదు. సో అందుకోసం ఇవన్నీ నివారించడం, రోగాలు రాకుండా ఉండేందుకు చూసుకుంటే మంచిది. ఒకసారి రోగం వచ్చిన తర్వాత అది కూడా ఎర్లీ స్టేజెస్ ఉంటేనే లాభం, లేకపోతే అడ్వాన్స్ అయిన తర్వాత మనం ఏం చేయలేము. సో అందుకోసం ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ క్యూర్, ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ది కీ. సో రోటరీ క్లబ్ ఆర్గనైజర్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు ఆర్గనైజ్ చేసినందుకు. కొన్ని వేల ఆపరేషన్స్ మన రోటరీ క్లబ్ నుంచి డాక్టర్ సంజయ్ గారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాదు, గత 20-25 ఇయర్స్ నుంచి మేము మాకు ప్రతి కార్యక్రమంలో వారు చేదోడు వాదోడుగా ఉన్నారు. దీనికి ఈ సభాముఖంగా వారు ఇప్పుడు మరి ఉన్నతమైనటువంటి పదవిలో ఎమ్మెల్యేగా మనకు ఉన్నందుకు ఇంకా వారి సేవలను మాకు బాగా మేము ఉపయోగించుకొని ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని అర్జేస్తూ, తర్వాత రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వాళ్ళు ఒక బెస్ట్ కాజ్ ఒక 3 crore rupees ఇన్వెస్ట్ చేసి మరి ఎక్కడికైతే పేషెంట్స్ ఉన్నారో అక్కడికి ప్రతి చోటికి మరి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ
నిధులు ఇచ్చి మా వెంట ఉన్న గౌరవ పెద్దలు డాక్టర్ జగన్ ఐలేని గారు, మిత్రులు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కృష్ణ గారు, అక్కడి గీతాదేవి ట్రస్ట్ నుంచి వచ్చిన డాక్టర్స్కు, సిబ్బందికి, డ్రైవర్స్కి అందరికి కూడా పేరు పేరున మరియు పాత్రికే మిత్రులు. జగిత్యాల రోటరీ క్లబ్ దాదాపు 3 దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాంట్లో కొన్ని ఒక కాంక్రీట్గా అంటే ఇప్పటికీ నిలిచిపోయే విధంగా ఉన్న రోటరీ పార్క్ అనుకోండి, గొల్లపల్లి శ్మశాన వాటికి అనుకోండి, పాత బస్ స్టాండ్లో ఇప్పుడున్న ఐలాండ్ కూడా ఫస్ట్ కట్టింది రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాలే. ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు, అవే కాకుండా చెట్లు నాటడం, ఐ క్యాంప్ చేయడం, దంత శిబిరాలు ఒక వారం రోజులు అన్ని స్కూళ్ళల్లో కంటిన్యూస్గా చేయడం, ఈఎన్టి క్యాంపులు చేయడం, చెవుముక్కు గొంతు క్యాంపులు చేయడం, షుగర్ వ్యాధిగ్రస్తులు చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే గౌరవ పెద్దలు డాక్టర్ జగన్ ఐలేని గారు ఆపి స్వచ్ఛంద సంస్థను కూడా ఈ రోటరీ క్లబ్కు అనుసంధానం చేసి రెండు కలిపి ఒక జోడెద్దులుగా నడిపే అవకాశం ఇచ్చారు. వారు కూడా నిధులు సమకూర్చి ఇవాళ రోటరీ క్లబ్ ఆపి ఆధ్వర్యంలో ఇప్పటికే కొన్ని శుద్ధజల ప్లాంట్లు కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గౌరవ పెద్దలు డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో జగిత్యాల ప్రజలకు నిజంగా ఒక శుభవార్త తెలియజేస్తున్న ఇవాళ మీడియా ద్వారా అతి త్వరలో 25 లక్షల రూపాయలతోటి వారు డైరెక్టర్గా ఉన్న ప్రతిమ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ నుండి అంబులెన్స్ విత్ వెంటిలేటర్ అండ్ ట్రైన్డ్ స్టాఫ్ తో అతి త్వరలో అది ఇక్కడ స్టార్ట్ కాబోతుంది. నేను అనుకుంటా జగనన్న గారు ఉన్నప్పుడే చేయడానికి ప్రయత్నిస్తే ఎండి నిన్ననే ప్రతిమ ఎండి గారు కూడా వాళ్ళ పిఆర్ కూడా పంపించారు. వీలైతే ఇవాళ నేను వెళ్ళి కలిసి స్పీడప్ చేసేలా చూస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. అంటే ఇంత గొప్ప కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్న జగన్ ఎల్నారి గారికి హృదయపూర్వక నమస్కారం, పాదాభివందనాలు అన్న. ఇవాళ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ, అంటే రోటరీ అనేది ఒక పెద్ద సంస్థ, 130 దేశాలలో కొన్ని వేల బ్రాంచ్లతోటి అమెరికాలోని చికాగో హెడ్ క్వార్టర్లో ఉండి ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లా, ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్కు ఇవాళ చేర్చబడ్డది. రోటరీ అనేది మాదొక కుటుంబం, దీనికి ఎల్లలు లేవు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ సేవ చేస్తారు. అట్లనే ఇవాళ మహారాష్ట్ర నుండి వాసే యాత కయ సబ్లోకు బహుత్ బహుత్ ధన్యవాద్ మేడం డాక్టర్కు, స్టాఫ్కు బి, పారామెడికల్ అవర్ డ్రైవర్కు, సబ్కు బి, టెక్నికల్ స్టాఫ్కు. ఇవాళ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు చెప్పినట్టు నాన్ కమ్యూనికల్ డిసీజెస్ అంటే అంటరు వ్యాధి కానీ ముఖ్యంగా బీపీ, షుగరు ఇవన్నిటికంటే డేంజర్గా ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్, ఈ తంబాకు తినుడు, గుట్కా తినుడు, సిగరెట్ తాగుడు, మన చెడ్డ అలవాట్లతోటి నోటి క్యాన్సర్ చాలామందికి వస్తుంది. అవి ముందే డయాగ్నోస్ చేయాలని, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము ఎవరికి వాళ్ళే కొంచెం రెగ్యులర్గా ఒత్తుకొని చూసుకోవాలి ఏమైనా గడ్డలైనా ఏమన్నా అని చెప్పి. కాబట్టి రొమ్ము క్యాన్సర్ కూడా చాలా డేంజర్, చాలామందికి అది మొదటి స్టేజ్లో అయితే ఏం కాదు, తర్వాత స్టేజ్లో చాలా కష్టమవుతుంది. తర్వాత గర్భసంచి క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ మనకు తెలియాలంటే ముందే కొంచెం తెల్లబట్ట అవడం, లేకపోతే ఇంకైనా పుండులో అవడం అట్లాంటివి ఉంటే ముందే టెస్ట్ చేసుకుంటే మనకు ట్రీట్మెంట్ అలకగా అవుతుంది, వైద్యం అలకగా అవుతుంది. అలకగా అంటే రెండు రకాలు, ఒకటేమో ఖర్చు తగ్గుతుంది, రెండేమో మనకు ఉదాహరణ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, చిన్న గడ్డ కానీ ముందే టెస్ట్ చేసుకొని తీసేయించుకుంటే ఇక పెద్ద పెద్ద మందులు అవసరం పడే, కీమోథెరపీలు, రేడియేషన్లు అవసరం పడే. ఓసారి స్ప్రెడ్ అయిందంటే ఓ రేడియేషన్ తోటి పోతుంది. ఇంకా ఎక్కువైతే కీమోథెరపీ అంటే వేల రూపాయలు, లక్షల రూపాయల మందులు, ఇంకా పోతే ఆపరేషన్స్, ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చి రెండు రకాలుగా నష్టం జరుగుతుంది పేషెంట్లకు. ఒకటి ఆర్థికంగా, రెండోది శారీరకంగా. కాబట్టి ఈ ముందు డయాగ్నోస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ ఆదేశించారు. మరి గ్రామ గ్రామానికి ప్రోగ్రాం జరిగింది, వాళ్ళను కూడా అలా డయాగ్నోస్ అయిన వాళ్ళను ఇక్కడికి పంపమని చెప్పి కూడా డేమెంట్ వచ్చే గారికి అందరికి చెప్పిన, వారు కూడా కింది స్టాఫ్కు ఆదేశాలు ఇచ్చారు. నేను అనుకుంటా ఇంకా పేషెంట్స్ వస్తారు అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా. మరి ఇవాళ ఇక్కడ పెట్టిన మొబైల్ వ్యాన్
2,80,000 పెట్టి బ్రహ్మాండమైన మిషనరీ, దాంట్లో ఒక సొనాలజిస్ట్ అంటే టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు, అదేవిధంగా మహిళలకు ఎవరికైనా తెల్లబట్ట పోతే ఇక్కడ టెస్ట్ చేసి తీసుకుపోయి మళ్ళీ పెథాలజిస్ట్ రిపోర్టు మళ్ళీ మనకు పంపించే కూడా కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం. జగిత్యాల పట్టణం మరి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉపయోగించుకోవాలి. సాయంకాలం వరకు కూడా ఈ వ్యాన్ ఇక్కడే ఉంటుంది. మరి ఇవాళ మీడియా ద్వారా ప్రజలకు చాలా తెలియాల్సింది ఏంటంటే, ఈ మీడియా బాధ్యత ఇవాళ ఇక్కడ మీ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఇది ఇవాళకి ఇవాళ వచ్చి టెస్టింగ్ అనే కాకుండా మున్ముందు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు కానీ మేము అందరం చెప్పినవి కూడా ప్రజలకు తెలిసే విధంగా చూడాలని చెప్పి కూడా నేను మీడియా మిత్రులు కోరుతూ, మరి ఇక్కడ మా రోటరీ క్లబ్ సభ్యులు అందరూ కూడా వారి విలువైన సమయాన్ని ఇవాళ ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇట్లాంటి ఎన్నో చేస్తున్నారు. రోటరీ మిత్రులందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు ఒక శాసనసభ తెలియజేస్తూ, మరి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పేషెంట్స్, సేవ చేస్తామంటే సేవ చేయించుకునే వాళ్ళు ఉండాలి, వచ్చిన పేషెంట్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ముఖ్యాతిథి గౌరవ శాసనసభ్యులు. అదేవిధంగా ఆరే తీసుకుంటున్నాను.